మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కరీంనగర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన ప్రతిమా హోటల్ లో పోలీసులు తనిఖీలు కలకలం సృష్టించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భారీగా డబ్బులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు 6.65 కోట్లకు పైగా డబ్బులు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ నరేందర్ వెల్లడించారు. సీజ్ చేసిన నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టారు. ఈ హోటల్ మాజీ ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాసరావుకు చెందింది. ఎన్నికల సమయంలో ఈ దాడి సంచలనం రేపింది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదును ఉంచినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెక్ చేయటం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6.65 కోట్ల అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయటం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.